హలో, హలో, ఎవరు? నా పేరు శ్రీరెడ్డి అంటారండి. చెప్పండి. హలో, యా చెప్పండి. అదే ఏదో ధమ్కీలు ఇస్తున్నావు కదా యూట్యూబ్ ఛానల్స్ లో. చెప్పండి. అదే ఏంటి ఆ ధమ్కీలని, ఏం చేస్తావా అని నాకు భయం వేస్తుంది. ఒక్కదాన్ని ఉండాలంటే కొంచెం ఆ ధమ్కీలు చూసి భయం వేసి ఏం చేస్తారా, ఒకసారి చెప్తారా, లేకపోతే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా అని. చేయండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఏమంటావమ్మా? నేను ఏం తప్పు మాట్లాడండి సార్ అక్క? అంటే నువ్వేదో ఏమంటున్నావు, చాలా చాలా మాట్లాడేవి. అకౌంట్ లో డబ్బులు వేస్తావా ఎందుక? అక్క మీరు అన్నారు కదా అక్క, కౌశల్ ఆర్మీ ఏమంటారు, ఫస్ట్ గుండెలు ధైర్యం చేసుకోండి, అదే మాట్లాడు కదా అక్క. అప్పుడు మాకెంత అర్థం వల్ల అక్క, ఇప్పుడు మేము ఒక మంచి మంచి పని చేయాలి అక్క. మీరు ఒక్కటి మీరు అర్థం చేసుకోలేరు అక్క. ఏంటంటే కౌశల ఆర్మీలో కొంతమంది తప్పు చేస్తే మీరు అందరిని అన్నారు అక్క. ఇంకా 70% మంచి పనులు చేయడానికి మేము ముందు వెళ్తున్నాం. మీరు నేను అక్క మీకు నేను వాట్సాప్ లో పంపిస్తాను చూడండి. బ్లడ్ డొనేషన్స్ రోజుకి మా చేతి నుంచి ఎన్ని అవుతున్నాయి ఇప్పుడు ఈ రోజు కూడా క్లాస్ నేను ఇప్పుడు ఏ కేసు మీద వచ్చిన ఒక ఒక డమ్ అండ్ ఆఫ్ పర్సన్ కి లేకపోతే సేవా కార్యక్రమాలు నడవవా మనకి? అది అక్క మీరు అర్థమైతే ఇన్స్పెక్టర్ చనిపోయిన గాంధీ ఉన్నాడు, లేకపోతే ఎన్టీఆర్ ఉన్నాడు, లేకపోతే వైఎస్ఆర్. అక్క అది మా పర్సనల్ ఒపీనియన్ కదా అక్క, అది ఇంకోరు ఎట్లాంటి ఇంకోరు ఎట్లా. నేను కౌశల్, ఇప్పుడు కౌశల్ గురించి నేను చెత్తగా మాట్లాడినప్పుడు నా దగ్గర ఏదో ఒక ఆధారం పెట్టుకోకపోతే నేను మాట్లాడను కదా. అలాంటి ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాలు పాడైపోవాలని ఎవరు కోరుకోరు కదా. కానీ అక్క ఇది ఒక మాట మీరు కరెక్ట్, మీరు ఏడ అంత పర్ఫెక్ట్ ఉంది అక్క. సరే మీ దగ్గర ఉన్నాయి అంటున్నారు, మీరు మాట్లాడే కరెక్ట్ అంత పర్ఫెక్ట్ అక్క. కానీ ఒకసారి సరే జీట్ వస్తుంది కదా, ఒకవేళ నష్టం అయితే జరుగుతుందా కదా. కౌశల్ కి ప్యాంట్ టిప్పి ఒక టెస్టికల్ ఉందో రెండు టెస్టికల్స్ ఉన్నాయో చూడగలవా మరి నువ్వు? అక్క అది పర్సనల్ అక్క, అది మీరు దాని గురించి పర్సనల్ ఎలా అంటావు తమ్మి? ఒక అమ్మాయి యూజ్ చేసుకుని ఆ అమ్మాయి కంప్లైంట్ నా దాకా తీసుకొచ్చినప్పుడు నువ్వు పర్సనల్ అని ఎలా అంటావు? మరి నేను చెప్పగలను అన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. రెండు బాల్స్ ఉన్నాయో సరే అక్క, ఎన్ని రోజుల నుంచి ఎందుకు కాముండి, ఈ రోజు ఎందుకు రేజా? నా దాకా వచ్చింది మొన్న. అదే అక్క మీ దాకా మొన్నటి వరకు కాము. మీరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేయలేదా అన్నని? మీరు బిగ్ బాస్ లో నేను ఆ వీడియోలో నువ్వు చాలా క్లియర్ గా చూడు, మొన్నటి దాకా ఏదో నువ్వు మంచోడు అనుకున్నాను కానీ నువ్వు చాలా క్లియర్ గా చూడు. అక్క ఇప్పుడు ఒక చిన్న మాట అక్క, ఇప్పుడు మంచితనం చేస్తున్నాము అది ఎవరి వల్ల చేస్తున్నాము అది అవసరం లేదు అక్క ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఒక మంచితనం చేస్తున్నప్పుడు మీరు పర్సనల్ గా అదే మంచితనం అనేది మంచి పేరు పెట్టుకోండి బై, మంచి పేరు పెట్టా. అప్పుడు నా విధంగా ఇప్పుడు నా విధంగా నా పర్సనల్ విధంగా నేను అన్నని ఇన్స్పిరేషన్ తీసుకున్న అన్నని చూసిన విధాలు అన్ని మంచిగానే ఉన్నాయి కదా అక్క. ఆ టీవీ ఫైవ్ లో కూర్చున్న అమ్మాయిని నాకు లేకపోతే తేజస్విని మాకు టార్చర్ ఉంది. ఇప్పుడు దీని అందరికీ మూల కారణం అని నువ్వే అని చెప్పేసి మా అనుమానం. దీని మీద మేము పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నాం, తప్పే ఉన్నా ఉందంటావా? నీ ఇంట్లో వాళ్ళకో నీకు అనుమానం ఉన్నప్పుడు నువ్వు పెట్టావా పెట్టవా? అవునక్క నేను అంటే మీరు ఏ విధంగా మూల కారణం నేనేనక్క? అంటే ట్రోలింగ్ మరి నడుస్తుంది, నువ్వు ఇచ్చే పిలుపుల వల్లనే కదా మీ వాళ్ళందరూ రెచ్చిపోయి మా నెంబర్లు కనుక్కుని మాకు, లేకపోతే మా నెంబర్ ఎలా తెలుస్తుంది వాళ్ళకి? నాకు అర్థం ట్రోల్ చేయమని చెప్పేసి ఒక ప్రూఫ్ అని ఉందా అక్క? ఇప్పటి వరకు నా ఇన్స్టాగ్రామ్ లో కానీ నా యూట్యూబ్ లో కానీ నా ఫేస్బుక్ లో కానీ మీరు చూసినట్టయితే ఓన్లీ సేవా కార్యక్రమాలు తప్ప. ఇప్పుడు బంద్కి రాజకీయ నాయకులు పిలిపించినట్టు శ్రీరెడ్డి మీద నువ్వు ఆరోపణలు చేస్తూ ఇష్టారాజ్యానికి యూట్యూబ్ లో మాట్లాడితే అది నాకు టార్చర్ కారణం అవదా? నాకు టార్చర్ అయినప్పుడు నేను పోలీస్ కేసు పెడతా అక్క. మరి ఇప్పుడు మీరు కౌశల్ అన్న గురించి, మీరు కౌశల్ ఆర్మీ గురించి అంత బాగా మాట్లాడుతున్నారు. అమ్మాయిని తీసుకొస్తా అప్పుడు నీ, ఆ తర్వాత ఎలా ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా? మీ వాడు ముడ్డి ముడ్డి దగ్గర పెట్టుకోవాలి మూతి తీసుకెళ్ళి. కాదు సరే అక్క, మీరు నేను ఒక ఉన్నావు కాబట్టి మీ కౌశల్ ని అడుగు పెట్టమంటావా? నేను అడుగుతా అక్క. కానీ నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా అక్క, సమాజంలో అక్క ఒక్క విషయం అక్క, ఇది ఒక్కటి అక్క మీరు మాట్లాడి ఒక్కటినండి. సమాజంలో ఇప్పుడు ఒక మంచితనం జరుగుతుందంటే అది ఎవరి వల్ల జరుగుతుందో అక్కర్లేదు అక్క, మంచితనం జరుగుతుందా లేదా అవసరం అక్క మనకి? మూల పురుషుడు ఎవడో ఇప్పుడు కేసీఆర్ గారిని పెట్టుకో, మాకేం ప్రాబ్లం? నేను అక్క నేను ఒక యూత్ ఐకాన్ ఇన్స్పైర్ అయ్యి నేను ఒకరిని చేస్తుంటా కానీ చెప్తుంటే సరే సరే అక్క, ఓకే ఫైన్ అక్క. నేను అన్న అన్నతో మాట్లాడతాను అక్క. నువ్వు అన్నతో మాట్లాడు ఫస్ట్, ఆ వీడియో తీయకపోతే మాత్రం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవుతుంది, ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరుగుతావో పోలీసుల చుట్టూ తిరుగుతావో సంతకాలు పెట్టుకుంటా, ఆ తర్వాత ఇంకొకలా ఉంటది.
మీ ఇంటర్వ్యూ వీడియో ఏదైతే ఉందో అక్క అది కూడా తీసేయండి అక్క, అది తీసేయండి, ఇంటర్వ్యూ వీడియో ఏదైతే ఉందో మాట్లాడలేదు కదా, నేను నా ఫైట్ వేరే అర్థమైతుందా? నువ్వు నేను ఈ ఆడియో ఏదైతే ఉంది కదా, ఎవరికి చూపించుకుంటావో, ఎవరికి వినిపించుకుంటావో, ఏం చేస్తావో, ఏం పీక్కుంటావో పీక్కు నేను చూస్తా. ఆ తర్వాత విషయం తర్వాత. ఏం నాటకాలు చేస్తున్నారా జనాల దగ్గర, ఆడపిల్లల దగ్గర? యూత్ ఐకన్ లా ఎవడ్రా యూత్ ఐకన్? చెప్పండి అక్క, చెప్పండి, చెప్పు, నువ్వు చెప్పు నాకు. మేము మా ఇష్టం అక్క, అది మా ఇష్టం అక్క, అది మా ఇష్టం అక్క, అదే మా ఇష్టము. మేము ఒక మంచి పనులు చేసుకుంటున్నాం అక్క. మీరు కాల్ చేసి ఇప్పుడు నా మీద రేజ్ అవ్వడం ఏంది అక్క, నాకు అర్థం కావట్లేదు అసలు. నువ్వు నా పేరు తీసి మరి నేను మీద రేజ్ అవ్వకపోతే కౌశల ఆర్మీ గురించి ఎట్లా మాట్లాడతారు, కౌశల ఆర్మీ గురించి ఎట్లా మాట్లాడతారు అక్క? అవును, కౌశల ఆర్మీ అంటే కౌశల ఏమైనా గొప్ప నీకేమైనా కిరికిరలు ఇచ్చుకుని ఏమైనా నాటకాలు చేసి మీరందరూ మా నెంబర్లన్నీ ఎవరికో షేర్లు చేసి ఇప్పుడు మీరు ఫోన్ చేసినంత వరకు మీ నంబర్ నాకు తెలియదు అక్క. ఫోన్ చేసినప్పటి వరకు అవునా, నువ్వు చాలా పెద్ద యాక్టర్ అని తెలుసు, ఆ కౌశల్ గారు ఒక పెద్ద యాక్టర్ అని తెలుసు. చట్టాలు ఏదైతున్నాయో ఇప్పుడు మీరు ఎలా ప్లానింగ్ అంటే నీలాంటి పప్పులు ఎలా ఉడుకుతాయో నేను చూస్తా. ఎర్రి పప్పులు అనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వం ఏమైనా ఎర్రిది అనుకుంటున్నారా మీలాంటి వాళ్ళకి బత్తాసు పలకడానికి? కౌశలాన్ని ఏమైనా ఎర్రి పప్పుల కనబడుతుందా? కౌశలాన్ని ఏమైనా ఎర్రి పప్పుల కనబడుతుందా? అదే కదా, మీరు ఎర్రి పప్పుల కాదు కాబట్టి ఆడపిల్లల నెంబర్లు తీసుకెళ్లి వెళ్ళి ఆటలు ఆడుతున్నారు. మీరు ఎవరికి ఎవరి నంబర్ ఇచ్చినా ప్రూఫ్ చూపియక్క నాకు. మరి పొద్దు నుంచి నాకు ఇన్ని ఫోన్ కాల్స్ ఎవడరా అది అది ఇది ప్రీ ప్లాన్, ఇది ఇది రాశ కీబోర్డ్ రానికి మీరు ఇవన్నీ మాట్లాడేది అక్క. ఏంటంటే నువ్వు 10 మందికి నంబర్ ఇచ్చినావు అని చెప్పి నేను నీతో మాట్లాడినా విషయం మీరు ప్రీ ప్లాన్ అక్క. నువ్వు ఏంటక్క ఒక నంబర్ కి ఒక ఫోన్ చేసి నువ్వు చెప్తే నేను వినాల్సిన నా ఏజ్ కన్నా నీకు సగం ఉంటదేమో. సగం రాకపోతే అందులో మొత్తం ఒక 25% ఉండకపోతే ఒక వన్ ఇప్పుడే పుట్టినా అనుకోండి, ఇప్పుడే పుట్టిన ఒకటి మాట అక్క, నేను ఒకటే మాట చెప్తున్నాక, నేను కౌశల్ అన్న గురించి మా సభ్యుల గురించి మా సభ్యుల గురించి మాట్లాడితే నేను 100% రియాక్ట్ అయితే అండ్ ఇంకొక విషయము అడిగిన అక్క ఇస్తా ఇప్పుడు అక్క అని చెప్పేసి ఇప్పుడు పిలుస్తున్నావు, మరి వీడియోలో అక్క అని పిలవాలా అని చెప్పేది అంటున్నావు? అన్న అక్క అన్న ఒకసారి మీరు క్లియర్ గా చూసుకుంటా కట్ చేసి పంపించాలి అక్క మీకు. తప్పు వెతుకుదాం అనుకుంటారు, అది తప్పు దొరకదు. ఎందుకంటే నేను అన్ని ప్రీ ప్లాన్ అంటే ఏది ఎట్లా మాట్లాడితే ఏముంటదో అన్ని నేను మనుషులకి వెళ్ళి మాట్లాడినా బయట నుంచి మాట్లాడినా నేను ఎట్లా మాట్లాడదో అట్లా మాట్లాడినా. తప్పు ఏదే అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కలుసుకున్నావు? ఎవరు? నేను నేను ఆర్మీ సంగతి పక్కన పెట్టు, ఆర్మీ గురించే పక్కన పెట్టాక కౌశల్ నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడక్కను, ఆర్మీ గురించి పక్కన పెట్టు. ఆర్మీ సరే, ఆర్మీ అనే పదం యూజ్ చేయాలా వద్దా అది ఒక చట్ట విధంగా రేపు పొద్దున ఒక లాయర్ ని కలిసి ఆయన తోటి ఒక కన్క్లూజన్ కి వచ్చి మేము అది తీసేయాలా ఉంచాలా అని ఒక కన్క్లూజన్ కి మేము వస్తామని పక్కన పెట్టేసి ఒక వ్యక్తి గురించి మాట్లాడు, ఒక అభిమాన అభిమానిగా నా గురించి కానీ ఆ కౌశల్ అన్న గురించి కానీ ఈ వ్యక్తి గురించి నా గురించి మాట్లాడాలి. చేస్తే తప్ప బలం తెచ్చుకుంటున్నారు మీరు. ఎవరు అక్క? మేము ఎవరినైనా మీరు మంచి పనులు చేసే వాళ్ళకి వేరే అక్క ఎవరో వచ్చి ఉచిత సలహాలు ఇచ్చే అవసరం లేదని నేను గదే చెప్పిన, ఉచిత సలహాలు పుకట్ల సలహాలు మాకు వద్దండి, మీకు అంత కావాలంటే డబ్బులు వేస్తాం కానీ మాకు పుకట్ల సలహాలు వద్దు, మాకు మా అమ్మ నాయన ఇంతవరకు పెంచారు ఇంకా పెంచుతారు పెంచుతూనే ఉంటారు. మీ నాన్న ఏం చేస్తారు? అంతా వస్తుందా నీ దగ్గర డబ్బులు? ఉందా ఉండదా అది ఎందుకక్క? నాన్న అంటే నాన్న అంటే నాన్న మినిమం ఆస్తి ఉంటేనే సేవా కార్యక్రమాలు చేయాలా లేదంటే చేయొద్దా? సేవా కార్యక్రమాల గురించి అన్నట్లు నాకు డబ్బులు అంటున్నావు కదా అకౌంట్ లో. అది 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 అవునాక మరి కొంచెం ఉచిత సలహాలు మాకు అవసరం లేదు, మేము అందరి దగ్గర కలెక్ట్ చేసుకుంటా, నా దోస్తుల అడిగి అందరికి అడిగి కలెక్ట్ చేసుకొని ఇస్తాక. ఏ నువ్వు నాకు ఉచిత సలహాలు ఇస్తావా? మరి నువ్వు నాకు ఈ ఉచిత సలహాలు ఎవరు ఇచ్చారు అక్క మీకు? క్లియర్ గా చెప్పిన అక్క, అక్క మీరు వీడియో చూసినా అక్క వినండి అక్క 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 నేను ఒక క్లియర్ చెప్తా ఏమని చెప్పిన తెలుసు అక్క వీడియోలో కూడా
శ్రీ రెడ్డి గారు మీ పర్సనల్ విషయాలు నాకు వద్దండి, ఓన్లీ మీరు ఏదైతే టాపిక్ మీరు చెన్నై వెళ్తా, ముంబై వెళ్తా, అమెరికా వెళ్తా, నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తాను. చెన్నై గురించి ఎవరు చెప్పిరా ఇప్పుడు? అక్క అక్క వినండి అక్క, ఇప్పుడు లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే కౌశల్ అన్న తోటి ఇప్పుడు నేను అంటే మీరు నాకు మీరు లాస్ట్ మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి అక్క, దాన్ని బట్టి నేను ఎక్స్చేంజ్ చేయాలి. నేను అన్నతో ఏం మాట్లాడాలి అంటే నేను నీకు ఫోన్ చేస్తా కౌశల్ గురించి, నేను ఫలానా చేయబోతున్నాను అని చెప్పి ఈలోగా బిల్లుబిత్ర వీడియోలన్నీ చేసి నువ్వు అనవసరంగా రంగం చెడగొట్టావు అనుకో, ఆ తర్వాత మళ్ళీ మీకే కాలుతుంది. మాకు మాకు పీకేది పొడిచేది ఏనా కొడుకు, అబ్బో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుకుంటానంటో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పవన్ కళ్యాణ్ ని అందరినీ ఎదుర్కొన్నాం మేము మా జీవితంలో, లేకపోతే సురేష్ బాబు ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ, అందరినీ అలాంటి పెద్దోళ్లే నాకు ఎవరు ధమ్కీలు ఇవ్వలే, నువ్వు నాకు ధమ్కేస్తుంటే దానికి అసలు ఫోన్ చేసింది ఎవరక్క? మీరు ఫోన్ చేశారు, మీరు ఫోన్ చేసి మీరు నాతో మాట్లాడి ఇంకెన్ని రోజులు అక్క ఇలా ఒకరి మీద అంటే ఒకరి నాశనం చేస్తే ఒకరి నాశనం చేస్తే అక్క సెకండ్ విన్ తమ్మి. ఇప్పుడు నువ్వు టీవీ ఫైవ్ లో కూర్చున్న అమ్మాయికి ధమ్కీలు ఇస్తున్నారంట మీ వాళ్ళు, మరి నువ్వు ఆర్మీ పెద్దవు కదా, మరి నీకే కదా చెప్పాలి. ఆర్మీ పెద్ద మీకు చెప్పినా అంటే మరి నువ్వే మాట్లాడుతున్నావు, ఆర్మీ నువ్వే రిప్రజెంట్ చేస్తున్నావు. ఒక సభ్యుని నేను వినాల్సింది లేదా, మరి ప్రాబ్లమ్స్ చెప్పకూడదా కౌశల్ ఆర్మీతో వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పిరా, నేను ఒక్క దగ్గర అమ్మాయి తోటి మీరు మాట్లాడినట్టయితే వేదాంత్ జాక్సన్ అని కౌశల్ ఆర్మీలో ఉన్న వేదాంత్ జాక్సన్ అనే అబ్బాయి, అబ్బాయి ఏదన్నా ఎవరిపైన ఎలిగేషన్స్ ఇప్పటిదాకా చేశాడా? నీకు సంబంధం లేదా కౌశల్ ఆర్మీకి? ఇప్పుడు పాయింట్ ఇప్పుడు ఇప్పుడు పాయింట్కి వచ్చిరక్క మీరు, సో సంబంధం ఉంది కదా, వెళ్ళి ఏం బీకాలో పీకు ఆడా ఫస్ట్, మీరు మీ పక్క ఉండండి అని నాకు చెప్తే కరెక్ట్ ఉంటది, కానీ నేను కంప్లైంట్ ఇస్తా, నువ్వు నన్ను ఎవరెవరితోటో ఫోన్ చేపిస్తున్నావు, టీవీ ఫైవ్ అమ్మాయికి నువ్వు ట్రోల్ చేస్తున్నావు, మీరు అబద్ధాలు అవసరం లేదు. నన్ను కన్ఫ్యూజ్ చేయాలని నువ్వు ఏదో తెలివైన వాడు అని ప్రూవ్ చేసుకోవాలని నువ్వు నా దగ్గర మాట్లాడు, మాకు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు మీ ఆర్మీలో పెట్టి ఇప్పుడు తేజస్విని గానీ నన్ను గానీ లేకపోతే ఇంకొక అమ్మాయిని గానీ లేకపోతే యాంటీ కౌశల్ ఆర్మీ వాళ్ళని గానీ ఇబ్బంది పెట్టకోకుండా ఉంటారా, లేకపోతే చెమడాలు ఒలిపించమంటారా పోలీసులతో? ఒక మాట చెప్తా వినక్క, అసలు కౌశల్ ఆర్మీ అనేది ఏదైతే ఉందో ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. కౌశల్ అన్న మొన్న రీసెంట్ గా చెప్పిన మాట ఏంటంటే మన సేవా కార్యక్రమాలను చేసుకుందాం విధాన్ సైలెంట్ గా ప్రతి ఒక్కరికి ఇదే ఇన్ఫార్మ్ చేయండి, ప్రతి ఒక్కరికి ఇదే ఇన్ఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాము. అర్థం కాలేక నువ్వు మళ్ళీ ఛానల్స్ ముందుకు వచ్చి నాకు ధమ్కీలు ఇవ్వాలని ట్రై చేస్తే ఇంకొకలా ఉంటది, ఈసారి వదిలేస్తున్నా అంటున్నా. మాట చెప్తాక నేను ఒక మాట చెప్తాక, మీరు మీరు కౌశల్ గారిని గారు అని మాట్లాడండి, వాడు వీడు అని మాట్లాడితే నేను నేను ఒకటే చెప్తాను, నా బతుకు మీద నాకు ఆశ లేదు, సచ్చిపోనికి కూడా అడిగి ఉన్నా, మీరు అడిగి ఉన్నానంటే నడు ప్రజాసేవ చేయడానికి ముందుండి 100% లేదు. నాకు మాట వింటారా? నేను వినరా? అదే నేను అడిగా, దానికి సమాధానం చెప్పండి. నాకు ఛానల్స్ ముందుకు వచ్చి ధమ్కీలు ఇవ్వడం ఆపుతావా, లేకపోతే ఏంటి అది చెప్తున్నావు సమాధానం? నేను మీకు ఒకటి చెప్తున్నాక, మీరు కౌశల్ గారిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారా, వాడు వీడు అరే ఇరే అని ఇలానే మాట్లాడతారా? ఇదిగో నువ్వు నాకు ధమ్కీలు ఇస్తావా, లేకపోతే నేను చెప్పిన మాట వింటావా? నువ్వు నాకు ఒకటే చెప్పు. సరే చెప్పండి అక్క, మీరు 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 చెప్పండి, మీరు కన్క్లూజన్ చెప్పండి. నువ్వు నాకు ధమ్కీలు ఇవ్వడం ఆపుతావా లేదా అంటున్నా? అసలు ఏం ధమ్కీ ఇస్తామక్క? అయిపోయింది, మీరు మీరు ఒక వీడియో తీసారు, పబ్లిక్ అందరు పబ్లిక్ అందరికి ఒక డీటెయిల్ గా నేను దానికి ఆన్సర్ ఇచ్చిన, అయిపోయింది ఆడిగాడికి. అతనికి ఒక బాల్ అందరూ ఉందో లేదో చూస్తావా మరి నువ్వు? ఇప్పుడు నాకు చెప్తావా ఫోన్ చేసి? ఏమనక్క? మీ కౌశల్ కి 2 బాల్స్ ఉన్నాయో 1 బాల్ ఉందో నువ్వు నాకు చూసి చెప్పాలి. నేను అది పర్సనల్ అక్క, గావిజం మాకెందుకు అక్క, ఆయన మంచి న్యూస్ చేస్తాం చెప్పింది, మీరు నమ్మట్లేదు కదా. నేను చెప్పే నా వైపు నుంచి ఒక రుజువు ఇవ్వగలను, అతనికి ఒకటే టెస్టికల్ ఉంటది అని చెప్పేసి చెప్తుంది. మరి నేనేం చేయాలి ఇప్పుడు?
నేను వచ్చి ఓడితేస్తానా? మరి అరే తురే అని మాట్లాడకపోతే నువ్వు నీ నీ చెల్లెల్ని ఎవరినైనా పాడు చేస్తే నువ్వు ఊరుకుంటావా? అరే తురే అని మాట్లాడకుండా ఏమంటే చట్టాలు ప్రభుత్వము ఏం తక్కువ కాదన్నప్పుడు మరి అప్పటి అప్పుడే వెళ్ళి చట్టాలకు ప్రభుత్వం నువ్వు చెప్పొచ్చు కదక్క. నా విషయంలో నాకేం చేసుకోవాలో నాకు క్లారిటీ ఉంది, నువ్వు నాకు సలహాలు ఇవ్వ. నేను సలహాలు ఎందుకు ఇస్తున్నాక? నేను నువ్వు నాకు సలహాలు ఇవ్వకుండా నువ్వు చేయాల్సిన పని నువ్వు బాల్ ఉందో లేదో చూస్తావా లేదు? సరే అక్క, దాని గురించి నేను అన్నతో మాట్లాడతా దాని గురించి. సరే బిడ్డ, సరే అక్క.